అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 17వ వచనంలో 18వ వచనంలో ఒక సందర్భం రాయబడినది. అపోస్తుల కార్యములు మీరందరూ బైబిల్ తీయాలి, అందరూ తీయాలి దయచేసి. 8వ అధ్యాయము 17, 18 వచనాలు. అప్పుడు పేతురు యోహాను వీళ్ళిద్దరూ అపోస్తలులండి. వీళ్ళిద్దరూ అపోస్తలు. అపోస్తలు 12 మందిలో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. పేతురు యోహాను ఫిలిప్పు పట్టణంలో ఉన్న క్రైస్తవులు, బాప్తిసం పొందిన వారి మీద చేతులుంచారు. సందర్భం అవసరం అని చెప్పాను కదండి. ఎప్పుడు, ఎవరు, ఎవరిపై, ఎందుకు పెట్టారు చేతులు? బైబిల్ చదివే ప్రతి ఒక్కరూ అండి, సందర్భం సమయోచితమైన ఆలోచనతో బైబిల్ చదవాలి. ఈరోజు ఇవి నేను నేర్చుకున్న ప్రారంభ పాఠాలండి. నా వయసు అప్పటికి 19 ఏళ్ళు. ఆ 19 ఏళ్ల కాలంలో నా 19వ ఏట నేర్చుకున్న పాఠాలు ఇవి. ఇప్పుడు నాది 61. అప్పుడు చెప్పిన పాఠాలు, అప్పుడు నేను నేర్చుకున్న పాఠాలు ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. ఆ రోజు అపోస్తలుల మీద, పరిశుద్ధాత్మ వరాల మీద ఎన్నో నాకు అనుమానాలు రావటం వలన, ఎంతోమందిని అనుమానించటం వలన బైబిల్ దగ్గర కూర్చోవలసిన పరిస్థితి 25 ఏళ్ళు పట్టింది. అప్పుడు నేనేం పరిశోధించానో అది నిజమో అబద్ధమో మీరు కూడా చూడండి. అపోస్తలులలో 2 ఇక్కడికి వచ్చారు ఫిలిప్పు పట్టణానికి. వచ్చి వారి మీద ఫిలిప్పు పట్టణంలో సమరయ పట్టణంలో ఫిలిప్పు అనేటటువంటి ఆయన వాక్యం చెప్పగా, ఫిలిప్పు అన్న ఆయన వాక్యం చెప్పగా సమరయ పట్టణంలోని వారు యేసు ప్రభువును స్వీకరించి బాప్తిస్మం పొందారు. అది మాత్రమే ఉంది. ఏమండి 17వ వచనంలో అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని గారడీవాడైన సీమోను చూచి అపోస్తలులైన పేతురు యోహానుల ఎదుట ద్రవ్యము లంచము పెట్టి నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకీయుడని అడిగను. ఫిలిప్పు గారు సమరయ రాకముందు ఈ గారడీవాడైన సీమోను ఏం చేస్తున్నాడో మీకు మరి 8వ అధ్యాయం 9వ వచనం నుంచి చూస్తే ఆ 8వ అధ్యాయం అపొస్తల కార్యం 9, సీమోనను ఒక మనుషుడు లోగడ పట్టణములో గారడీ చేయచు తానెవడో ఒక గొప్పవాడనని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. అప్పుడు సమరయులలో కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఈ గారడీవాడైన సీమోని అని చెప్పుకొనుచు అతన్ని లక్ష్యపెట్టిరి. అంటే ఫిలిప్పు దేవుని వాక్యం బోధిస్తున్న కాలంలో సమరయ పట్టణంలో ఒక గారడీవాడు ప్రవేశించి వాడు మనుషులందరినీ విభ్రాంతి పరిచే ఇంద్ర మహేంద్ర టక్కు టమార విద్యలన్నీ ప్రదర్శించి తానేదో ఒక దేవుణ్ణి అని, గొప్పవాణ్ణి అనేటట్టుగా వాళ్ళ ముందు తను తాను పరిచయం చేసుకున్నట్టుగా మనం బైబిల్లో చూసాం. ఏమండి 12వ వచనం, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తీసం పొందిరి. అప్పుడు సీమోనును గారడీవాడు కూడా నమ్మి బాప్తీసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములు ఫిలిప్పు ద్వారా జరుగుట చూచి విభ్రాంతి నొందెను. చక్కగా మీరు చూడాలండి, ఇది చాలా క్లిష్టమైన పాఠం, క్లిష్టమైన పాఠం. చూశాడట 14వ వచనం, సమరయ్యవారు దేవుని వాక్యం అంగీకరించరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురు యోహాను అను వారిని వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి
వారు పరిశుద్ధాత్మ పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. ఏ పరిశుద్ధాత్మ? 16వ వచనం. అంతకు ముందు వారిలో ఎవని మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగియుండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తీసం మాత్రం పొందియుండిరి. అంటే పరిశుద్ధాత్మ వరములు వాళ్ళ మీదకి వాళ్ళ దగ్గర లేవట. అంటే పరిశుద్ధాత్మ దేవుడు వరములునిచ్చే పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ వరములు వాళ్ళకి రాలేదు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీద దిగలేదు. దిగలేదు కనుక యెరూషలేములో ఉన్నటువంటి అపొస్తలులు పేతురు యోహాన్ని పంపించారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగాలి అంటే, పరిశుద్ధాత్మ వరములు రావాలి అంటే అపొస్తలులు చేతులుంచితేనే తప్ప పరిశుద్ధాత్మ వరములు రావు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా, మీరు చదువుకున్నారు కదా, జాగ్రత్తగా ఆలోచించండి. నా 25 సంవత్సరాల మహా తపస్సులో సాధించిన ఘన విజయం ఇది. ప్రస్తుతం సమాజం అస్తవ్యస్తమై క్రైస్తవీయ మోసపూరితమైన బోధకుల మాయలో పడిపోయి చిక్కుకుపోతున్న కాలంలో నా మనసు స్పందించి నేను ఆరంభించిన ఈ తపస్సులో బైబిల్ ద్వారా నేను నేర్చుకున్న గొప్ప విజయం అని చెప్పుకుంటానండి ఈరోజు. నేను దేవుని పిల్లలారా, ఒక విషయాన్ని మీరు బాగా ఆలోచించండి, ఇది ఎంతవరకు నిజం? బైబిలే నిజమండి, మనుషులు నిజం కాదండి. మీరు బైబిల్ని నమ్మండి, నన్ను కూడా నమ్మకండి. బైబిల్లో ఉంటే నమ్మండి, అది రీజనబుల్గా ఉండాలి. అడ్జస్ట్మెంట్ బోధ అస్సలు చేయకూడదండి. అవసరమైన బోధ, అప్పటికి అవసరమై నేను బ్రతుకుతూ నేను బ్రతుకు కొరకు ఉపయోగించుకునే బోధ ఉండకూడదండి. నేను మనుషులను సంతోషపెడితే నేను ఎప్పటికీ క్రీస్తు దాసుడిని కాదండి. నేను ఇంకెంతకాలం బ్రతుకుతానో తెలియదండి. నేను వెళ్ళిపోవాలి లోకాన్ని విడిచిపెట్టి. నా జీవితంలో 62 ఏళ్ళు గడిచిపోతున్నాయి. అంటే కాలం దగ్గర పడుతుంది, నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. బాగా ఆలోచించండి. ఆయన అపోస్తలులు ఎవరి మీద చేతులుంచితే వాళ్ళకే పరిశుద్ధాత్మ వరములు గల మన పరిశుద్ధాత్మ దేవుడు దిగుతాడు. బాప్తీసం పొందితే పరిశుద్ధాత్మను వరం పొందుతామండి. గమనించండి, అది ఒక్కసారి తర్వాత నేను చూపిస్తాను. దీని తర్వాత బాప్తీసం పొందిన వెంటనే పరిశుద్ధాత్మనే వరం పొందుతామండి. అది కాదండి ఇది, అది కాదు ఇది. ఎందుకంటే ఇది 8వ అధ్యాయం. 2వ అధ్యాయానికి ఇది మూసేయకుండా 2వ అధ్యాయానికి ఒకసారి రండి. 2వ కార్యం 2వ అధ్యాయం 38 39 వచనాలు చూడండి. ఇది 8వ అధ్యాయం చూడండి, ముందుకెళ్ళిపోతున్నాం. ఇంకా 2వ అధ్యాయం 38 39 వచనాలు. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసమము పొందుడి. అప్పుడు ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుదురు. వరం ఇది. ఇది ఎంతమందికంటే మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరికీ, అనగా మన ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందుతుంది ఇది. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 38 39లో ఉన్న వచనాల ప్రకారము పరిశుద్ధాత్మనే వరం, వరములు కాదు. గమనించాలి అక్కడ, వరములు కావవి, వరం. ఈ వరం బాప్తీసం పొందిన వారందరూ పొందుతారు దీన్ని, ఇందులో సందేహం లేదు. మరి ఇక్కడేంటి, ఫిలిప్పు గారు వచ్చారు, సమరయ పట్టణంలో వాక్యాన్ని బోధించారు. 8వ అధ్యాయం అందరూ బాప్తీసం పొందేశారని కనబడుతుంది. కానీ బాప్తీసం పొందారే తప్ప పరిశుద్ధాత్మ వరాలు రాలేదు. ఇక్కడ పరిశుద్ధాత్మ వరం రాలేదని కాదండి. 8వ అధ్యాయం 12వ వచనం ఫిలిప్పు దేవుని రాజ్యమును గుర్చి యేసుక్రీస్తు నామమును గుర్చి సువార్త ప్రకటించుచుండగా వారతను నమ్మి పురుషులను స్త్రీలను బాప్తీసమము పొందిరి. 16వ వచనం అంతకుముందు
పరిశుద్ధాత్మ వరములు గల పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఎవని మీద దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రము పొంది ఉండిరి. అంత క్లియర్ కట్టగా ఉందో చూసారా? వరములు కలిగిన పరిశుద్ధాత్మను పొందలేదు వీళ్ళు. పరిశుద్ధాత్మ వరాన్ని పొందున్నారే తప్ప వరములు కలిగిన బాప్తిస్మం పొందలేదు. అందుకే పేతురు యోహాన్ని ఎందుకు రప్పించారు అని మనం ఆలోచిస్తే, అపోస్తలులు చేతులుంచితేనే తప్ప పరిశుద్ధాత్మ వరములు రావు. మొట్టమొదట మీరు తెలుసుకోవాలి. అది బైబిల్లో ఎక్కడుందో చూడండి. అదే అధ్యాయంలో 8వ అధ్యాయం అపోస్తల కార్యాలు 17:18, అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి గారడీ చేసేవాడు. వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మ పొందునట్లు అధికారము నాకు ఈడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందునని తలంచుకొనందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. అపోస్తులులే చేతులుంచితే పరిశుద్ధాత్మ వరాలు వస్తాయి. మరి అంతకుముందు ఫిలిప్పు గారు వచ్చి వాక్యం ప్రకటించినప్పుడు ఫిలిప్పు దగ్గర బాప్తీసం పొందిన ఈ గారడీవాడైన సీమోను మరి ఫిలిప్పును ఎందుకు అడగలేదు? ఫిలిప్పును అడిగే ఉంటాడు ఒకవేళ. ఎందుకంటారా, అంటిపెట్టుకున్నాడు గారడీవాడు ఫిలిప్పును అంటిపెట్టుకున్నాడు అని ఉందో చూడండి. ఫిలిప్పుని గారడీవాడు అంటిపెట్టుకుని ఉన్నాడని ఏనైనా 13వ వచనం, అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండా సూచక్రియలను గొప్పద్భుతములు జరుగుడు చూసి విభ్రాంతి నొందెను. వీడు అడిగే ఉంటాడు ఫిలిప్పుని, బాబు మరి నువ్వు నాకు ఆ వరం ఇచ్చేలేవా? ఇంతవరకు నేను గారడీలు చేసి జనాన్ని మోసగించాను, మరి నీ పవర్ నాకు రావాలంటే నువ్వు నాకు ఇచ్చేస్తావంటే అప్పుడు ఏమి వినుంటాడు? నాయనా, నేను అపోస్తులుల చేత చేతులుంచుకున్నాను, నా నెత్తి మీద నేను అపోస్తులుల చేత చేతులుంచుకున్నాను, అందుకే నాకు పరిశుద్ధాత్మ వరములు వచ్చాయి కనుక నేను ఈ అద్భుతాలన్నీ చేశాను, సూచక్రియలు చేశాను, మహత్కార్యాలు చేశాను. ఈ వరాలు మాకు రావాలంటే యెరూషలేములో ఉన్న అపోస్తులు మా మీద చేతులుంచాలి సుమా అని చెప్పి ఉండాలి. అలా ఉన్నాడు లేడు అనే దాని కాదు కాకుండా, ఇప్పుడు మీరు ఇందాక చదువుకున్నారు 17వ వచనంలో, అపోస్తలులు చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. 18, అపోస్తలులు చేతులుంచట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి. ఇక్కడ మనకేం అర్థమైందంటే అండి, అపోస్తలులు 12 మంది ఎవరి మీదైతే చేతులుంచుతారో వాళ్ళు పరిశుద్ధాత్మ వరములు పొందుతారు అని మనకు ఖచ్చితంగా ఇక్కడ వ్రాయబడింది. సూచక్రియలు చేయడం కానీ, అద్భుతాలు చేయటం కానీ, మహత్కార్యాలు చేయటం కానీ, చనిపోయిన వారు బ్రతకటం కానీ, ఏమండి శృంగారం అనే దేవాలయంలో పుట్టుకతోటే కుంటివాడై ఉన్నవానికి నువ్వు నజరేయుడిని యేసునామాన్ని లే అనగానే టకా 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 దిగ్గున లేచి అని ఉంది, దిగ్గున లేచి అని వాళ్ళు చేయగలిగారండి. అయితే ఇప్పుడు ఫిలిప్పు మీద పోస్తులు ఎప్పుడు చేతులుంచారు అది ప్రశ్న. ఫిలిప్పు మీద సమరీ పట్టణానికి వచ్చి సువార్త జరిగిస్తున్నటువంటి వాక్యం చెబుతున్న ఫిలిప్పు మీదకి అపోస్తలులు ఎప్పుడు చేతులుంచారు అన్నది ఆలోచిస్తే ఇంకా ముందుకు వెళ్ళిపోదామండి, 6వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. 8వ అధ్యాయం నుంచి అపోస్తల కార్యాలు 6వ అధ్యాయానికి వెళ్తున్నాం. ఈ 6వ అధ్యాయంలో 5వ వచనం చూడండి, 5వ వచనం 6వ వచనం చూద్దామండి. ఏమండి నేను బైబిల్లో ఉన్నది మీకు చూపిస్తున్నాను చూడండి, నేనేదో చేస్తానని కానీ ఈ చేసే వాళ్ళ గురించిన ఆలోచనతో అది ఎంతవరకు నిజమని మీరు తెలుసుకోవటానికి మాత్రం ఇది చెప్తున్నానండి. ఎందుకంటే ఎందరో నరహంతకులు దేవాంతకులు, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు, అది చాలా మంచిది. ఎందరో నరహంతకులు దేవాంతకులు వారి విషయం జాగ్రత్త పడండి. ఎందుకంటే బైబిల్పై సరైన అవగాహన ఈవేళ కాదండి, క్రీస్తు మొదటి 100 సంవత్సరాల తర్వాత ఏ ఒక్కడికి రాలేదని ఖచ్చితంగా చెప్తున్నానండి. క్రీస్తు మొదటి 100 సంవత్సరాలు క్రీస్తు శకంలో తప్ప అప్పుడు వాళ్ళు జరిగించారే తప్ప తర్వాత అసలు ఏమి లేవండి. ఇప్పుడు జరుగుతున్నవి ఎంతవరకు నిజం అని మీరు నిర్ధారించే జడ్జెస్ మీరే న్యాయపు తీర్పు ప్రకటించాలి వచనాలు విన్న తర్వాత.
ఆరో అధ్యాయం అపొస్తల కార్యాలు ఐదో వచనం చూడండి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన నెంబర్ వన్ స్టెఫెనో, రెండు ఫిలిప్పు, మూడు ప్రకోరు, నాలుగు నికానోరు, ఐదు సిమోను, ఆరు ఫర్మెనాసు యూదుల మత ప్రవిష్టుడును, అంత్యోకయ పట్టణానికి చెందినవాడైన ఏడోవాడు నికోలాస్ అని ఏడుగురిని ఏర్పరచుకొని జనసమూహంలో ఆరవచన చూడండి, వారిని అపోస్తలుల ఎదుట నిలువబెట్టిరి. వారిని అపోస్తలుల ఎదుట నిలువబెట్టిరి. ఏడుగురిని ఎన్నుకొని ఆ ఏడుగురు మంచి క్యారెక్టర్ ఉన్నవాళ్ళు కనుక ఆ ఏడుగురు అంటే అందులో స్టెఫను దేవుని కోసం రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు కదండి ప్రకాశజయంలోనే. కనుక ఇలాంటి గొప్ప క్వాలిఫైడ్ పర్సన్స్ని ఏడుగురిని ఎన్నుకొని అపోస్తలుల దగ్గర నిలబెడితే వాళ్ళు ఏం చేశారు చూడండి ఆరో వచనంలో, వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. అపోస్తలులు చేతులుంచరి ఏడుగురి మీద. అందులో ఫిలిప్పు ఉన్నాడో లేదో చూడండి, రెండో వాడే ఫిలిప్పు, రెండో వాడేనండి ఫిలిప్పు. ఈ ఫిలిప్పు స్టెఫను ఏడో అధ్యాయంలో చనిపోయేసరికి ఎనిమిదో అధ్యాయంలో భయంకరమైన శ్రమలు సంఘానికి కలిగేటప్పటికీ ఆ సంఘంలో ఉన్నవారు అపోస్తలులు తప్ప. నాలుగో వచనం, కాబట్టి చెదిరిపోయిన వారు, అపొస్తలుల కార్యం 8:4, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించి సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమునకు వచ్చాడు వాక్యాన్ని ప్రకటించడానికి. ఇప్పుడు మీకు ఒకటి క్లియర్ పిక్చర్ అర్థమైపోయింది. అపొస్తలులు ఎవరి మీదైతే చేతులుంచుతారో వాళ్ళే పరిశుద్ధాత్మ వరములు కలవారు. మిగిలిన వారు అతి పెద్ద అలీబాబా 40 దొంగలు. ఏంటి మళ్ళా మొన్న నేను సవాల్ చేశాను, మరలా చేస్తానని ఈవేళ చివరి రోజు. నా కుమారుడు సునీలికి కుడి చేయి తెగిపోయింది. స్వస్థత వరములు ఉన్న ఏ బోధకుడైనా వేదిక మీదకు వచ్చి నా కుమారునికి తెగిపోయిన ఆ కుడి చెయ్యిని మీ ప్రార్థన, మీ స్వస్థత వరం ద్వారా, అద్భుతం ద్వారా, సూచక్రియ ద్వారా రప్పించగలిగితే ఈరోజు నేను నిర్మించిన యూనివర్సిటీ స్థలంతో పాటు 7 కోట్ల రూపాయలు ఈ వేదిక మీద ఈ ప్రజలందరి మధ్య సంతకం పెట్టిచ్చేస్తాను. ఏమండి ఎవరు రారండి, మీకు తెలియదు మీరు అమాయకులు. మాయ మాటలు చెప్పి జనాన్ని మోసగించి మీ మీద పడి బ్రతుకుతున్న దొంగలు వీళ్ళంతా, దొంగలు వీళ్ళంతా. అందుకే నేను నేర్చుకున్నాను బైబిల్ని, నేర్చుకున్నానండి నేను, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. ఇలాంటి దొంగలందరినీ ప్రపంచం నుండి ఏరేయాలి, క్రైస్తవ్యానికి పట్టిన ఈ చీడ తీసేయాలి. నా కన్న తండ్రిని నమ్ముకున్న నా సోదర సోదరి మణులు నా ముందటి తరాలలో నాశనమైపోయారు ఇలాంటి దొంగల మాటలు నమ్మి. ఈరోజు నా తరంలో పుట్టిన వారికి అన్యాయం జరగకూడదు, నా తరంలో పుట్టిన వారు బాగుపడాలి, నిజం తెలుసుకోవాలి, వాళ్ళేమనుకున్నా చెప్పాలి. అందుకేనండి మీ దగ్గరకు వచ్చాను, మీ ముందుకు వచ్చాను, ఇంత సవాలుగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాను. ఇందులో లోపాయికారంగా ఓటమి లక్షణాలు ఏమీ లేవండి, ఎందుకంటే బైబిల్లో ఉన్నదే మీకు బోధించాను. ఓకే, నేను అపొస్తలుడనండి అని ఎవరైనా అంటారా? రండి నా కుమారుకి చెయ్యినివ్వండి. ఒక చేత్తో బైబుల్ పట్టుకోలేక, ఒక చేత్తోనే బైబుల్ తీయలేక, ఒక చేత్తోనే అన్నం తినలేక, ఒక చేత్తోనే శరీరాన్ని తోముకోలేక నా కుమారుడు పడుతున్న బాధ నాకు తెలుసండి, నాకు తెలుసండి. స్వస్థత వరం మహత్కార్యాలు చేసే అపొస్తలుడా, గుంటూరులో ఎక్కడైనా ఏ మూల దాగి ఉన్నా దయచేసి వేదిక మీదకి రా, నా కుమారునికి చెయ్యి ఇవ్వు, నా ఆస్తి నీకు బహుమతిగా ప్రకటిస్తున్నాను. అమెరికా నుండి అలస్కా వరకు ఎవడు ఉండడండి అది నాకు తెలుసు, ఎందుకంటే అది ఈనాటిది కాదు, అది ఆనాటిది, ఆనాటిది. అపోస్తలు చేతులుంచితేనే కానీ పరిశుద్ధాత్మ దేవుడు రాడండి. వరాల దేవుడు రాడు, వరాల దేవుడు రాడు, వరాల దేవుడు రాడు.
దీనికి నా మీద ప్రోపగాండా ఏడు తెలుసండి గుంటూరులో, పరిశుద్ధాత్మ దేవుడే లేడంటాడండి ఆయన. లేడని నేను అనలేదు బిడ్డ, ఉన్నాడు బిడ్డ, నీ దగ్గరికి రాడు బిడ్డ, నీకు వరాల మూటగా రాడు బిడ్డ, వరముగానే వస్తాడు బిడ్డ. అది వచ్చేసాడు బిడ్డ ఆరు బాప్తిసం పొందగానే. నీతిని గురించి పాపమును గురించి ఒప్పింపజేయటానికి దేవుడు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు బిడ్డ. నీ పట్ల నువ్వు బాప్తిసం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. అది ఈరోజు ఈ మైదానంలో క్రీస్తును స్వీకరించిన ప్రతి వారి దగ్గర ఉన్నది. బాప్తిజం పొందిన ప్రతి వారి దగ్గర దేవుడు వాగ్దానం చేశారు, వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు మీకు ఇచ్చి. వరములు కాదు, వరములు కాదు, వరములు కాదు, స్వస్థత ప్రార్థనలు, స్వస్థత, గొప్ప స్వస్థత వరములు ఉన్న భక్తుడు. ఇదేంటండి గొప్ప స్వస్థత వరాలు ఉన్నాడా? ఎవళ్ళ మాయ చేసేస్తావు? బెన్హిన్ అనే వాడిని సవాలు చేశాను మీకు చెప్పాను. బెన్హిన్ వాడు ఒక పెద్ద మాంత్రికుడు ప్రపంచంలో. ఏమండి నేను శాస్త్రవేత్తల్ని విడిచిపెట్టలేదండి, వీళ్ళు చిన్న గొట్టంగాళ్ళు ఉంటాలండి నా దగ్గర. వీళ్ళు చిన్న గొట్టంగాళ్ళు పొయ్యి దగ్గర గొట్టం చేరబెడతారు నిప్పారిపగరు ఉఫ్ అని వదలడానికి. అలాంటి వాళ్ళు వీళ్ళు. శాస్త్రవేత్తే గదగదలాడుతున్నాడు పీడి సుందరరావుని చూసి. ఒక ఖురాన్ పండితుడే బైబిల్ని చూసి గజగజలాడుతున్నాడు పీడి సుందరరావుని దగ్గర పెట్టుకొని. ఒక జ్యోతిష శాస్త్రవేత్తే గజగజలాడిపోతున్నాడు పీడి సుందరరావు దగ్గర బైబిల్ని చూసి. మీడియా ఇది పోసుకొని ఇప్పటి వరకు కనబడలేదు. మీడియా 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 ఎక్కడనుంటే ఏ మూలలు దాగున్నాయి ఈ దొంగలు, ఇది పోసుకొని ఈనాటి వరకు నా దగ్గర కనబడలేదు. ఎందుకంటే చూస్తాను 2012 డిసెంబర్ 21 వరకు. రేపు వీళ్ళ మీద మళ్ళీ ఒంగోలు ఊరేగింపు తెస్తున్నామండి ఈ మీడియా వాళ్ళ మీద. ఎందుకంటే వీళ్ళు చాలా భయంకరులండి, వీళ్ళు చాలా భయంకరులు. వీళ్ళ మాటలు నమ్మకండి, నేను ప్రకటిస్తున్నా నా మాటలు రాయుడు. 2012 డిసెంబర్ 21 యుగాంతం శాస్త్రవేత్తలు చెప్తున్నాడు, నాశడమ్మ చెప్తున్నాడు, మళ్ళా బాగుతున్నారు. వీడి మాట మేము ఎందుకు చెప్పాలి? ఈ పీడి సుందరరావు మాట ఎందుకు చెప్పాలి? బైబిల్ ఎందుకు గొప్పదని మేము చెప్పాలి? యేసుని గురించి మేము ఎందుకు చెప్పాలి అని. వాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళండి, వాళ్ళు ద్రోహులండి, వాళ్ళు బైబిల్ ద్రోహులండి. వాళ్ళు దేవుని గురించి ఎక్కడైనా మంచి కార్యక్రమం జరిగితే చూపిస్తారండి? చూపించరు. వాళ్ళ గురించి ఏమైనా జరుగుతున్నాయి అనుకోండి స్టూడియోలకు తీసుకొచ్చి ఇద్దరిని కుస్తీ పట్టిస్తారండి వీళ్ళు. ఏమండి కేసీఆర్ చచ్చిపోయిన వాళ్ళ గురించి, చచ్చిపోయారు కదండి, చచ్చిపోయిన వాళ్ళ గురించి ఒక్కొక్క నేను చెక్కులు ఇచ్చాను వాళ్ళకి. అమరవీరులు వాళ్ళు తెలంగాణ కోసం ప్రాణాలు పెట్టారు, ఉస్మానియాలు చదువుతున్న విద్యార్థులు వాళ్ళందరికీ నేను చెక్కులు ఇచ్చానని కేసీఆర్ చెప్పాడండి. ఆ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏమన్నారటండి, ఉత్తరాయణండి అన్నీ చల్లని చెక్కులు ఇచ్చేసాడండి అని. ఈ చల్లని చెక్కులు ఇచ్చేశాడు అన్నవాడిని, చెక్కులు ఇచ్చాడు అన్న ఈ శిష్యులిద్దరిని ఎన్టీవీలో కూర్చోబెట్టారండి, మీరు చూసే ఉంటారండి. వీళ్ళిద్దరూ మాట్లాడుకొని 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 స్టూడియోలోనే బాక్సింగ్ కొట్టేసుకుంటారండి ముష్టి యుద్ధం. ఏమండి వీళ్ళు నమ్మకండి, చాలా భయంకరులు వీళ్ళు. ఈ న్యూస్ మీడియాలో ఉన్న రేపిస్టులు ఉన్నారు మీకు తెలుసో తెలీదో. న్యూస్ మీడియాలో ఉన్న వాళ్ళల్లో ఆడవాళ్ళని చెరిచే జర్నలిస్టులు ఉన్నారు మీకు తెలుసో తెలీదో. బ్లాక్మెయిల్ చేసినటువంటి విలేకరులు ఉన్నారు మీకు తెలుసో తెలీదో. బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు, బ్లాక్మెయిల్ తంటాలమారి మీడియా అని రాసాం, అందుకేనండి మేము అందులో. కనుక వీళ్ళు నమ్మకండి, వీళ్ళని మీరు నమ్మకండి, మోసగాళ్ళు. ఏంటి నేను ఎవరిని ఎవరినైనా పక్కన పెట్టానండి? ప్రధానమంత్రి ఆయన దండం పెట్టండి అన్నానా? తప్పు చేస్తే శిక్ష వేయమన్నాను. మీ మీటింగ్స్ తర్వాత నేను మీ మీటింగ్స్ తర్వాత ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ రాజమండ్రిలో మాట్లాడానండి. మే నెలలో మాట్లాడినప్పుడు సుప్రీంకోర్టులో 3 న్యాయమూర్తులు కూర్చొని ఒక తీర్పు ఇచ్చారు మీ అందరికీ తెలుసు. ఆవిడ ఎవరో కాదు, మహాతల్లి యజబెలు చెల్లి ఖుష్బూ. దాని పేరేం పేరండి? ఖుష్బూ. 42 క్రిమినల్ కేసులు పెట్టిందండి తమిళనాడు గవర్నమెంటు. బాగా వినాలి, పీడి సుందర్రావు పిరికోడు కాదు, సింహం. సింహం అండి ఇది రంకె వేస్తుంది, అది ఇంట్లోకి వెళ్ళి బుర్రు మంది ఎక్కడో గర్జిస్తుంది,
అరణ్య అరణ్య గర్జన నాదం చేయదు, పుణ్యమనొద్దు. నన్ను చూసి ఒకడు కాపీ కొట్టి ఈయన సింహగర్జన అయితే నాది సింహనాదం అంటుండే వాడు. ఎవడి సింహం ఎక్కడ నాదం చేస్తుందా? ఆడు ఎర్రోడు నన్ను వాడే చెప్పుకుంటున్నాడు వాడు మాటలు బట్టి. దేవుని పిల్లలారా, అప్పుడు ఏమని తీర్పిచ్చిందో తెలుసా? వివాహానికి ముందు 42 క్రిమినల్ కేసులు జతపరిచి సుప్రీంకోర్టుకి అప్లై చేసింది తమిళనాడు గవర్నమెంట్. దానికి ఆ ముగ్గురు న్యాయమూర్తులు మీదన కూర్చొని ఏమని చెప్పారో తెలుసండి? పెళ్ళికి ముందు శృంగారం తప్పు కాదు. ఏమన్నారండి? పెళ్ళికి ముందు శృంగారం తప్పు కాదా? అప్పుడు వాళ్ళ ముగ్గురిని ఏమన్నా తెలుసండి? ముగ్గురు మూర్ఖులు కూర్చున్నారు. ఎక్కడ? గాంధీజీ ముగ్గురు మూడు కోతులు చూపించాడు. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు. ఆ కోతులకైనా నీతి ఉందా? కానీ ఈ నీతి మాలిన న్యాయమూర్తులు సుప్రీంకోర్టు సర్వోన్నతమైన న్యాయస్థానంలో కూర్చొని దౌర్భాగ్యమైన తీర్పిచ్చారు. ఏమండి, సుప్రీంకోర్టును తప్పుబట్టే మగాడిని మీరు చూసారా? పీడి సుందరరావును తప్ప. మీసం మెలేసి చెప్తున్నాను, మీసం మెలేసి. శృంగారం పెళ్లికి ముందు శృంగారం తప్పు కాదా? మరి పోలీసులు ఎందుకు లాడ్జీల మీద రైడ్ చేస్తున్నారు? వాళ్ళిద్దరు ఏమంటారో తెలుసా? పెళ్లికి ముందు మా ఇద్దరిది శృంగారం రా నాన్న, ఇది సుప్రీంకోర్టు తీర్పు, నువ్వెందుకు నన్ను అరెస్ట్ చేస్తావని అడగాలి. అవునా? రాజ్యం తప్పు చేసిన బుద్ధి చెప్పాలి. వాడు ప్రధానమంత్రి అయినా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా తప్పైతే చెప్పాలి నిలబెట్టి. చెప్పాను చెప్పాను, నో అరెస్ట్. ఇంతవరకు నో అరెస్ట్, నో అరెస్ట్. అరెస్ట్ చేయాలంటే దమ్ములు ఉండాలి, దమ్ములు. కలేజా నటుడు కాదు, పిడి సుందర్రావు కొంత కలేజా. దేవుని పిల్లలారా, బెన్హిన్ లాంటి ఇంద్రజాలకుడు ఉన్నాడు ప్రపంచంలో, వాడికి వేసాన సవాలు. వాడు మాట్లాడడం లేదండి, రావట్లేదండి. వాడు భయం కదా వాడికి, ఎదుగుడు సునీల్కి చెయ్యివ్వాలి. ఆడెవడు ఏమండి? దినకరణ్ పోయే పోయాడు గొడవ లేకుండా, వీడితో బాధపడలేకని వాడే చల్లగా పోయాడు. దేవుని పిల్లలారా, అపోస్తలుడు చేతులుంచుతేనే తప్ప, అపోస్తలుడు చేతులుంచితేనే తప్ప పరిశుద్ధాత్మ వరాలు రావు. ఇదే డౌట్ అపోస్తలుడు పౌలు మీద ఇప్పుడే కుమారుడు ప్రసన్నబాబు మాట్లాడాడు. పౌలు ఎలాగ అపోస్తలుడయ్యాడు? దానికి పౌలు ఏ స్టేట్మెంట్ ఇచ్చాడో చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును మన సహోదరుడైన తిమోతి అన్నాడు. యేసుక్రీస్తు వలన నేను అపోస్తలుడిగా చేయబడ్డానన్నాడు. ఇదే డౌటు మరల పక్కనున్న గలతీయుల సంఘానికి వచ్చింది. వాళ్ళకు కూడా ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు చూడండి. మనుష్యుల మొదటి అధ్యాయం మొదటి వచనం, మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను, ఆయన మృతులలో ఉండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేను అన్నాడు చూడండి అక్కడ. ఆ రోజు చాలామందికి ఇదే సందేహం వచ్చింది, పౌలు ఎలాగ అపోస్తలుడయ్యాడు, అలా అవడానికి వీల్లేదు అని ఆ రోజు గొడవ చేశారు. అప్పుడు చెప్పాడు, అలా చెబుతూ ఒక విషయాన్ని గుర్తు చేశాడు. అదే కుమారుడు చదివించాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 12వ అధ్యాయం 11-12 వచనాలు చూడండి ప్రియులారా. అందరూ తీయండి. నేను అవివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేసి తిరి, నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను. ఏలయనగా నేను ఏమాత్రపు వాడను కాకపోయినను, మిక్కిలి శ్రేష్ఠులైన అపోస్తలుల కంటే నేను ఏ విషయములో తక్కువ వాడను కాను. ఇక అపోస్తలుకున్న క్యారెక్టర్ నాకు ఉంది. సూచక్రియలు 12వ వచనం, సూచక్రియలను, అద్భుతములను, మహత్కార్యములను,
చేయుట వలన అపోస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఊరిమితో నీ మధ్య నిజముగా కనుపరచబడెను. నేను జరిగించానా లేదా అని అడిగడల్నే, నేను జరిగించానా లేదా అంటే అపోస్తలుడు అవ్వాలి అంటే అపోస్తలు చేతులుంచట వలన 12 మంది అయ్యారు. కానీ నీకెప్పుడు యేసు ప్రభు వారు చేతులుంచారు? అప్పటికి నువ్వు మారలేదు కదా, నువ్వు సంఘాన్ని హింసించిన వాడవు, క్రీస్తుకు విరోధివి, నువ్వెలాగ అపోస్తలు అయ్యావు అనుకుంటే ఆయన రాసిన ప్రతి పత్రికలోనూ ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకుంటూనే వెళ్ళాడు. నన్ను దేవుడు చేశాడు, యేసుక్రీస్తు చేశాడు అపోస్తలుడిగా, నాకు కూడా వరాలు ఇచ్చాడు అని ఆయన తన సాక్ష్యాన్ని చెప్పుకుంటున్నాడు. అప్పుడు ఈయన కూడా చేతులుంచాడా ఎవరిపైన? ఎవరికైనా పరిశుద్ధాత్మను వరాలు వచ్చాయని మనం ఆలోచిస్తే బైబిల్లో మళ్ళా 19వ అధ్యాయానికి పదండి. 19వ అధ్యాయం అపోస్తల కార్యములు, అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 6వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 6వ వచనం చూడండి. 6వ వచనము తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చాను. ఎందుకంటే వారు బాప్తిసం పొందారు. 5వ వచనంలో 5వ వచనం చూడండి. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిసం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. అంటే పరిశుద్ధాత్మ వరములు అపోస్తలుడైన పౌలు కూడా చేతులుంచితే వచ్చాయి అనడానికి ఇదేనండి మనకు నిదర్శనం. అనగా అపోస్తలుడు ఈ 13 ఎవరి మీద చేతులుంచితే వాళ్ళకే ఈ వరాలున్నాయి. ఎవరి మీదైతే చేతులుంచుతారో వాళ్ళకు వారిలో ఉన్న వరాలు వస్తాయి, వాళ్ళే అద్భుతాలు సూచక్రియలు చేస్తారు అని బైబిల్ చెప్పిందండి. ఎంత బాగా ఎంత క్లియర్గా ఉందండి. అయితే ఇప్పుడు అపోస్తలుడు అవ్వాలంటే క్వాలిఫికేషన్ ఉందండి. దానికి కూడా క్వాలిఫికేషన్ ఉంది కదండి. మరి దానికి కూడా క్వాలిఫికేషన్ ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు ఉన్నాడు కనుక పిలిచాడు. మరి యేసుక్రీస్తు అందులో ఒకడు మిస్ అయిపోయాడు. ఇస్కరియోతు యూదా అనేవాడు అపోస్తలుడిగా మిస్ అయిపోయాడు. మరి అపోస్తలుడైన ఇస్కరియోతు యూదా పోయిన తర్వాత మరి 12 మందిలో ఒకడు లెస్ అయ్యాడు కనుక, తక్కువయ్యాడు కనుక మరొక అపోస్తలుడు కావాలి. దాని గురించి ఇంటర్వ్యూ కండక్ట్ చేశాడు అపోస్తలుడైన పేతురు. చూడండి, దానికోసం అపోస్తలుడైన పేతురు ఇంటర్వ్యూ కండక్ట్ చేశాడు. 1వ అధ్యాయం అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 21వ వచనం నుంచి చూడండి. అపోస్తలుడు అవ్వాలంటే ఎప్పటి నుంచి ఉండాలట 15వ వచనం నుంచి చదువుతాను. ఒకటి మీకు సందర్భం అర్థం కాదేమో. ఆ కాలం ముందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచిట్లను, సహోదరులారా, యేసును పట్టుకుని వారికి త్రావ చూపిన యోధాను గుర్చిన పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడే, ఈ పరిచర్యలో పాలు పొందాడు ఇస్కరియోతు యోధా. ఈ యోధా ద్రోహం వల్ల సంపాదించిన రోకల నుంచి ఒక పరముకొనను. అతడు తలక్రిందుగా పడి నడివికి బద్దలైనందున అతడు పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చను కనుక వారి భాషలో ఆ పొలం అకెల్దమనబడి ఉన్నది. దానికి రక్తభూమిని అర్థం ఇందుకు ప్రమాణముగా కీర్తనల గ్రంథములో రాయబడిన అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడు కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగం వేరొకడు తీసుకున్నగాక అని రాయబడి ఉన్నది. కాబట్టి ఇప్పుడు అందులో ఒకడు కావాలి. కాబట్టి ఎవరైతే అపోస్తలుడుగా మనం కావాలనుకుంటున్నావో అతనికి ఏ అర్హత ఉండాలట? యోహాను బాప్తీస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమనకు చేర్చుకొనబడిన దినము వరకు. యోహాను బాప్తీస్మం ఇచ్చాడు యేసుక్రీస్తు కంటే ముందు యొర్దాను నదిలో. అప్పటి నుంచి ఉండాలట. అప్పటి నుంచి ప్రభు అయిన యేసుతో కలిసి, ఆ యేసుతో కలిసిన 3.5 సంవత్సరాల కాలంలో అతనికి సాక్షులుగా వీళ్ళు కూడా వెనకాల నిలబడి, ఆ తర్వాత యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సాక్షులై, యేసుక్రీస్తు మరలా వెళ్ళిపోయే ముందు అవును ఇతను పరలోకానికి వెళుతున్నాడు అనేది తెలిసిన వాడైన వాడే ఒకడు కావాలి అన్నట్టుగా చెప్తున్నాడు. చూడండి 21వ వచనం, యోహాను బాప్తీసం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమనకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానము గురించి సాక్షి అయ్యుండుట ఆవశ్యకమని చెప్పాను. అప్పుడు వారు యూస్తను మారుపేరు గల బర్సబ్బానబడిన యోసేపు నంబర్1, మత్తి అను ఇద్దరు నిలువబెట్టరి. తీరా చూస్తే అదే క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఇద్దరు వచ్చేశారు. అదే అర్హత ఉన్న వాళ్ళు, అపోస్తలు అర్హత ఉన్న వాళ్ళు ఇద్దరు వచ్చారు. మరి ఇద్దరిని సెలెక్ట్ చేసి వచ్చిగా కాదు,
అక్కడ వేకెన్సీ ఉన్నది ఒకటే, ఇస్కరియోద్ది. అప్పుడు ఏం చేశారు 24వ వచనంలో, ఇట్లని ఇద్దరిని నిలబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి, అందరి హృదయములు ఎరుగు ఉన్న ప్రభువా, తన చోటుకు పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకుని నీ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనపరచుమనిరి. అప్పుడు వారి ఇరువురు మధ్య వారిని గుర్చి చీట్లు వేయగా మత్తయి పేరట చీటి వచ్చిన గనుక అతను 11 మంది అపోస్తలతో కూడా లెక్కింపబడెను. ఇన్ని అర్హతలు ఉంటే గాని అపోస్తలుడు కాడు. ఈ అపోస్తలుడు చేతురుంచితేనే గాని పరిశుద్ధాత్మ వరములు రావు. ఇప్పుడు ఎలకెలగొచ్చేసాయండి వరాలన్నీ. ఏడి అపోస్తలుడు, వాళ్లే దొంగ అపోస్తలు, వాళ్లే నరహంతకులు, వాళ్లే దేవాంతకులు. ఎందుకర్రా మీ మీద నాకేమైనా బాధ? వాళ్ళు చేస్తే చేయమనండి, చేయలేకపోతున్నారు. మాయ చేసేస్తున్నారు జనాల్ని, మందులు వాడొద్దంటున్నారు జనాన్ని, వాళ్ళ దగ్గరికే రమ్మంటున్నారు. ఏమండి, నేను ఈ బోధలు ప్రారంభించిన తర్వాతే స్వస్థత కూటాలని పేరు తీసేసి ఉజ్జీవ కూటాలు, క్రీస్తు పండుగలు మార్చేశారండి చాలామంది. మంచిది మంచిది మంచిది, మార్చేయండి. వద్దు, తప్పు చేయకండి. దేవుని ఆజ్ఞను మించి తప్పు చేశారు, దేవుని వాక్యానికి భిన్నంగా మాట్లాడారు, క్రీస్తు సువార్తను విడిచి ముందుకెళ్ళారు. అసలు వాడిని మీ ఇంటికి రానవద్దన్నాడు తెలుసా అండి మీకు? మీ ఇంటికి రావద్దన్నాడు తెలుసా మీకు? అలాంటి వాడిని మీరు రప్పించకండి. ఈవేళ ఉదయం ఒక ఆయనకి సివియర్గా వార్నింగ్ ఇచ్చాను, నువ్వెందుకు అతనితో పార్టిసిపేషన్ చేసావంటే, నేను ఎవరితోనైనా పార్టిసిపేషన్ చేస్తానన్నాడు. అయితే నువ్వు ఇక్కడి నుంచి పో అన్నాను. నీతో పార్టిసిపేషన్ చేస్తే నీ కంపు నాకు అంటుకుంటుంది. యోహాను రాసిన 2వ పత్రిక, 10వ వచనం చూడండి ప్రియులారా, 10వ వచనం, ఎవడైనాను ఇదిగో ఇప్పుడు చెబుతున్న శాశ్వతమైన అక్షర సత్యమైన దేవుడు రాయించిన ఈ బోధను మీ దగ్గరకు తేకుండా ఒకవేళ వస్తే అతడిని అసలు మీ ఇంట్లోకి రానివద్దన్నాడు దేవుడు. ఏమండి, అసలు మీ ఇంటికి రానివద్దంటే ఎవరు వచ్చినా దేవుడు సేవడికి డబ్బులు ఇచ్చేస్తారు అంటున్నాడు. ఇస్తే పోతావు అన్నాను, ఇస్తే పోతావు. ఇంకా మాట్లాడుతున్నాడు, నువ్వు ముందెక్కడి నుంచి పో, నీ మీదకి రావాల్సిన మా మీదకి వచ్చేస్తాయి. నువ్వు శపింపబడిన వాడవు అని శపించాను, నువ్వు శపింపబడిన వాడవు. ఎవడైనాను మీ ఇంటికి వస్తే ఈ బోధను తేక, బాగా చూడాలి మీరు దీన్ని, ఈ బోధను ఎవడైనాను ఇదిగో వ్రాయబడిన స్వచ్ఛమైన పరిశుద్ధమైన దేవునికి ఇష్టమైన ఈ బోధను తేక మీ ఇంటికి వస్తే వానిని మీ ఇంటిలో చేర్చుకోకండి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, గుడ్ మార్నింగ్ బ్రదర్, హల్లెలూయా బ్రదర్ అని నిన్ను చెప్పొద్దన్నాడు. శుభమని వానితో చెప్పవద్దు. శుభమని ఒకవేళ నువ్వు వానితో చెబితే, చూడండి నేను నా మాటలు కావండి, బైబిల్లో రాయబడిన మాటలో, శుభమని ఎవరైనా అలాంటి వాడితో ఇటు స్వస్థత బోధకుడని ఒక దొంగ బోధకుని ఆహ్వానించి నీ ఇంటిలో గిన్నెడు చన్నీళ్ళిచ్చావా, వాడు దుష్టక్రియలు, వాడు చేసిన తప్పుడు పనులన్నిటికీ నీకు కూడా వాటా ఇస్తానన్నాడు దేవుడు. వాడికి 100 దెబ్బలు కొడితే నీకు మరొక 100 దెబ్బలు ఇచ్చేస్తానన్నాడు. వాడిని 100 రెట్లు శిక్షిస్తానని దేవుడు అనుకుంటే ఆ 100 రెట్లు నిన్ను కూడా శిక్షిస్తాడు. అమ్మ బాబు దైవజనుడు బాబు, మనం ఏమనుకోవద్దు బాబు, శాపం వచ్చేదంటే పీడి సుందర్రావు ఈ దొంగ దైవజనులు అని 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 40 ఏళ్ళు అయింది, నేనెందుకు సావలేదు, నాకెందుకు పురుగులు పడలేదు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. దేవుని పిల్లలారా, ఈ చివరి రాత్రి మేలుకొలుపు, ఈ చివరి రాత్రి మేలుకొలుపు, ఈ అంత్యకాలపు పిలుపులో ఎంత వాస్తవం ఉన్నదో చూడండి. ఎవడైనాను ఎంతకాలము ఈ గుంటూరు పట్టణానికి వచ్చి గుంటూరు ప్రజలను క్రైస్తవులను బాగు చేశాడా చెప్పండి? దొంగ బోధలతో దుర్బుద్ధితో కూటి కోసం తప్పుడు మాటలు మాట్లాడి క్రైస్తవ సంఘాలను క్రైస్తవులను కుటుంబాలకు కుటుంబాలనే పాడు చేశారండి వీళ్ళంతా. మిమ్మల్ని ప్రేమిస్తే మిమ్మల్ని బాగు చేయాలండి, మిమ్మల్ని ప్రేమిస్తే మిమ్మల్ని నిత్య జీవానికి పంపాలండి.
అపోస్తల కార్యం 13:9 చూడండి ప్రియులారా. అందుకు పౌలు అనబడిన ఈయన సౌలు గారు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతన్ని తేరుచూచి సమస్త కపటముతో నిండినవాడా, సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి దేవుని వాక్యానికి విరోధి, ప్రభు యొక్క తిన్నని మార్గాన్ని చెడగొట్టి మానవానువు చెడగొట్టటం, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీదకెత్తి ఉన్నాడు. నువ్వు కొంతకాలపు గుడ్డివాడు అయిపోతావు, నీవు సూర్యుడు కనబడడు, వెలుగు కనబడదని శపించాడు. ఇందాక ఒక ఆయన అంటాడు, నన్ను శపిస్తున్నారా మీరు దైవజనుడై ఉండి, ఈ శాపం నాకు రాదు భలే భలే అంటున్నాడు. నీ లెక్క ఈవేళించే ప్రారంభమవుతుంది చూసుకో అన్నాను. కనివినరు సందరూ మనసులో పెట్టుకోండి, కనివినరు సందరూ మనసులో పెట్టుకోండి. పీడి సుందర్రావు అని తక్కువ అంచనా వేయకండి. దేవుని మాటలు ఉన్నవి ఉన్నట్టుగా చెప్పకుండా ఎవడైనా మీ ఇంటికి వస్తే వాడితో శుభమనే చెప్పొద్దన్నాడు. అట్టి వానితో శుభం చెప్పకండి. ఒకవేళ మీరు శుభం చెబితే మీరు వాని దుష్టక్రియల్లో పాలివారై ఉందరు. ఇవన్నీ ఎవరైనా చెప్పారండి? ఎప్పుడైనా ఏ బోధకుడైనా చెప్పాడండి? మీకు చెప్పడండి. దశంభాగం తెచ్చేయి, దశంభాగం తెచ్చేయి, ఈ నెంబర్కి డబ్బు పంపేయి, ఈ నెంబర్కి డబ్బు పంపేయి. ప్రార్థన చేసేస్తాను, ప్రార్థన చేసేస్తాను నేను. ఏం చేస్తాడు, ఏం చేస్తాడు వీడు ప్రార్థన? ఏం చేస్తాడండి? నరకానికి పంపుతాడా? ఎందుకర్రా, మోసపోకండర్రా. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానర్రా, ప్రేమించే వస్తానంటున్నానర్రా, ప్రేమించే నేను వస్తాను. ఎందుకంటే ఈ పట్టణాన్ని చూసినప్పుడు ఎప్పుడూ కన్నీళ్ళే వస్తాయర్రా. ఎన్నో బోధలు, ఎన్నెన్నో బోధలు, ఎక్కడ లేని బోధలన్నీ ఈ పట్టణంలోనే చోటు చేసుకున్నాయి. అందరూ ఒకే బైబిల్ బోధిస్తే అందరూ ఒక్కలాగే ఉండాలి కదా. అందరూ ఒకే బైబిల్ వింటే అందరూ ఒక్కలాగే ఉండాలి కదా. లేరే, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక్కొక్క సిద్ధాంతం. ఎవరు చెప్పారు? ఏ బైబిల్లో ఉన్నవి చూసారా? దేవుని పిల్లలారా జాగ్రత్త. ఈ నరహంతకులు, ఈ దేవాంతకుల మధ్య ఉన్న మీరు, నరహంతకుల్ని దేవాంతకుల్ని మీరు నమ్మారు, వద్దర్రా. చచ్చిపోతే నువ్వేమైపోతావో వాళ్ళతో చెప్పండి. చచ్చిపోతే నువ్వేమైపోతావో చెప్పాలి. గుడ్డు కొంగళ్ళు అంటోళ్ళు వీళ్ళంతా. చెరువులో ఒక కారు పైకెత్తి బుర్ర దించుకొని కన్నీళ్లు కారుస్తుందట కొంగ, చిన్నప్పుడు పాఠం. చేపలన్నీ ఎప్పుడూ దాన్ని చూసి పారిపోయే చేపలు అలా 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 దగ్గరికి వచ్చేసరికి ఏమనలేదండి గుడ్డు కొంగ. ఈ దొంగ కొంగ, ఈ కొంగ బావా, ఎవ్వ ఏ చేపని ముట్టుకోలేదట. అప్పుడు చేపలన్నీ దాని కాళ్ళ దగ్గరికి వచ్చి కిలకిల 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 తిరుగుతుంది. ఎందుకంటే ముట్టుకోలేదు కదా, లేకపోతే ముక్కుతో పుడిసి ఎత్తుకెళ్ళిపోతాయి. అప్పుడు ఒక ప్రతినిధి వచ్చాడు, చేపల ప్రతినిధి. బావా ఎందుకు ఏడుస్తున్నావు బావా, ఎందుకీ జపం, ఎందుకీ తపన, ఎందుకీ తపస్సు, అది మా మధ్య తపస్సు. అప్పుడు చెబుతుంది, కొంతమంది మీరు లేరర్రా, ఆ ఒడ్డును నిలబడి మాట్లాడుకుంటే విన్నాను, మేము 2-3 రోజుల్లో వలలు తెచ్చి పట్టేస్తారట. అమ్మో బావా, ఎంత మంచి మాట చెప్పావు బావా, అయితే ఇప్పుడు మా పరిస్థితి ఏంటి బావా అన్నాడు. భయపడకండి బిడ్డలారా, నేను దేవుడు ప్రతినిధిని, నేను కాపాడుతాను. ఈడు గుడ్డివాడు కదండి, గుడ్డివాడు గుడ్డివాడికి దారి చూపితే ఇద్దరు గుంటలో పడతారని యేసుప్రభు చెప్పిన మాట అంతే. నన్ను తీసుకెళ్ళిపో, నన్ను తీసుకెళ్ళిపో, నన్ను తీసుకెళ్ళిపో అంటున్నాయి చేపలన్నీ. ఇప్పుడు ఇన్నాళ్ళ కొంగ వస్తే అటు పారిపోదాం ఇటు పారిపోదాం అనుకుని చేపలన్నీ మొదటి శతాబ్దంలో ఈ చేపలన్నీ దొంగ బోధలకు భయపడిపోతే 2వ శతాబ్దం నుంచి కొంగ బావలు దిగిపోయారు. చేపలన్నీ కాళ్ళ చుట్టూ తిరుగుతున్నాయి. అప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకుపోతున్నాడు ఎక్కడికి, ఒక పెద్ద బండరాయి, దాని మీద హ్యాపీగా తింటున్నాడు. మళ్ళా వస్తున్నాడు, మరొకటి పట్టుకెళ్ళిపో, ఎంత ఫ్రీ అండి ఇప్పుడు, నేను వచ్చేస్తాను, నన్ను ముందు తీసుకెళ్ళిపో, నరకానికి నన్ను ముందు తీసుకెళ్ళిపో, చావుకు నన్ను ముందు తీసుకెళ్ళిపో. వారు పరలోకంలో ప్రవేశింపరు, ప్రవేశించి వారిని ప్రవేశింపనియ్యరు. లాస్ట్గా వచ్చింది ఒక ఎరగపేత, నేనే.
బావా నీ సంగతి చూస్తాను నేను పదా. మరి ఎలా నువ్వు ముక్కుతో నన్ను పట్టుకోలేవుగా, నేను జారిపోయి పడిపోయి చితికిపోతాను, నా సూటు పగిలిపోతే అక్కడ చచ్చిపోతాను, అందుకని నేనే నీ మెడ పట్టుకుంటాను బావా అంది. ఏదైతే ఏంటి లాస్ట్ ఇదే కదా, ఏదో రకంగా మోసుకెళ్ళిపోదాం అనుకుంది. తీరా తీసుకెళ్ళేసరికి అక్కడ కనబడుతుంది అన్ని చేపల ముళ్ళులు, చేపల తలకాయలు. అమ్మ ఇదే నువ్వు చేసిన నాటకం, కటక్కన కట్ చేసింది దాని మెడ, అసలే సన్నంగా ఉంటుంది కదండి, కటక్కన కట్ చేసింది. అది నేను ఎప్పుడో చిన్నప్పుడు 3-4 తరగతుల్లో నేర్చుకున్న పాఠం. ఈరోజు ఆ కథ యథార్థ గాథ అయిపోయింది. అందరూ కొంగబావుల మీ దగ్గర ఉన్నారు, వీళ్ళ నొదలకండి, పేక్కోయకండి, తప్పు మీ దరిదాపుల్లోకి రానివ్వకండి. మారారా ఉంచండి, మారలేదా వెళ్ళకండి, వాళ్ళ జోలికి వెళ్ళకండి, వెళ్ళకండి, వెళ్ళకండి. ఈ తనువు చాలిస్తే నీ బ్రతుకేమవుతుందో చెప్పి ప్రజలను దేవుని వైపు మళ్ళించి ఉన్న శాస జీవితాన్ని దేవుని కొరకు బ్రతకమని చెప్పండి. 2000 సంవత్సరాల క్రితం ఏదేని వనము నుండి విజృంభించిన నరహంతుకుని భార్య నుండి కాపాడటానికి లోకానికి దేవుని మాటలు తెచ్చిన నాయకుడే మన రక్షకుడే యేసుక్రీస్తు. ఆయన ఇచ్చిన అమూల్యమైన మాటలు, ఆయన బోధించిన బోధలు, ఆయన వ్రాయించిన ఈ జీవ గ్రంథంలోని మాటలు మన ఆత్మను రక్షించటానికే. ఈ వాక్యము మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గలది అని వ్రాయించాడు. ఈ వాక్యం గురించి సాక్ష్యం కాదండి మిమ్మల్ని రక్షించేది, వాక్యం. మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యాన్ని సాత్వికంతో స్వీకరించండి. ఏంటో ఆత్మను రక్షించే వాక్యం, మీకోసం సిలువలో ప్రాణం పెట్టాడు, మీకోసం సమాధి చేయబడ్డాడు, మీకోసం మృత్యుంజయుడే లేచిపోయాడు. దేవుని పిల్లలారా, యేసు ప్రకటించిన సువార్త ప్రకాశము ప్రకాశింపకుండా ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలిగించుచున్నది అని వాపోయాడు అపోస్తలుడైన పౌలు. జాగ్రత్త దేవుని పిల్లలారా, జాగ్రత్త దేవుని పిల్లలారా, జాగ్రత్త దేవుని పిల్లలారా అని జాగ్రత్త సుమండి, జాగ్రత్త సుమండి. నేను బ్రతుకుంటే వస్తానని మాటిచ్చాను అంతేగా, ఒకవేళ నేను రాకపోతే మీ గురించి ఎవరు ఆలోచిస్తారు? ఇలాంటి మహాసభలు కావాలని, ఇలాంటి మాటలు మీకు వినిపించాలని ఒక కలెక్టర్ ఆలోచిస్తాడా, ఒక గవర్నమెంట్ ఆలోచిస్తాడా, ఒక మంత్రి ఆలోచిస్తాడా, ఒక నాయకుడు ఆలోచిస్తాడా? ఆలోచిస్తే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకున్నవాడు చావటానికి పరుగెడుతూ కిరోసిన్ పోసుకొని కాల్చుకుంటున్న వ్యక్తిని చూసారుగా. అందుకేనా కన్నారండి వాడి తల్లిదండ్రులు వాడిని, ఆ పల్లెలో ఉన్న తల్లిదండ్రులు పెద్ద పెద్ద ఫీజులు కట్టి కార్పొరేటెడ్ కళాశాలలో చదివించలేక గవర్నమెంట్ ఈ విశ్వవిద్యాలయంలో జాయిన్ చేసి కట్టెలు మోసి గంజన్నం తిని బిడ్డను పోషిస్తూ ఉంటారండి వాళ్ళు. అలాంటి వాడు ప్రత్యేక తెలంగాణ కోసం అంతమంది వేల మంది విద్యార్థిని విద్యార్థులు ఉన్న వాడు ఎందుకండి అన్నాడు. రోడ్డు మీద పరుగెత్తుకుని వెళ్ళి కిరోసిన్ పోల్చి పోసుకొని చచ్చిపోయాడు. వాక్యం తెలియక కదండి, జీవవాక్యం తెలియక కదండి, సత్యాన్ని నమ్మకపోవటమే కదండి, యేసు బోధలు తెలియకపోవటమే కదండి. ఏ నాయకుడండి వాడిని బ్రతికిస్తాడు? కడుపు కోత మిగిల్చిన కన్నవారికి ఏ నాయకుడో బిడ్డను తీసుకెళ్ళి అప్పగిస్తాడండి? ఎందుకండి వాడు అలా రాక్షసుడిగా మారిపోయాడు? ఎందుకండి వాడు దేవుని కోసం కాక మనుష్యుల కోసం ఆత్మత్యాగం చేసుకున్నాడు? ఈ నాయకులందరూ అందరూ చస్తుండగా చూసి మొసలి కన్నీరు కార్చేవారే తప్ప వాడిని నిత్య జీవానికి పంపించటానికి ఆలోచించరండి. ఈ మీడియా వాళ్ళు, ఈ దౌర్భాగ్యులు అర్ధరాత్రి దాటకానే అర్ధనగ్నంతో ఉన్న ఆడవాళ్లను చూపించి డబ్బు చేసుకుంటున్నారండి. వీళ్ళంతా డబ్బు చేసుకుంటున్నారండి. సమాజం నాశనానికి వెళ్ళిపోతుంటే మీరు ఎలా నిద్రపోతున్నారు చెప్పండి. నేను నిద్రపోవటం లేదండి,
ఏం చేయాలి, ఏ విధంగా ప్రజల మధ్యకు వెళ్ళాలి, ఏ పాట ఎలాగో చిత్రీకరిస్తే వీళ్ళు చూడాలి, వాస్తవ ఘటనలు వాస్తవాలు వాళ్ళ ముందు కళ్ళ ముందు చూపించాలి. దేవుడు రాయించిన మహాజీవ గ్రంథంలోని మాటలు ఒక మత బోధగా కాక మహాజ్ఞానంగా ప్రజలలో చైతన్యం తెచ్చే మాదిరిగా బోధించాలనుకున్నామండి. నశించిపోతున్న అన్య సమాజాన్ని కాపాడటం ఒక ప్రక్క అయితే, నశించిపోతున్న నా తండ్రి గర్భాన పుట్టిన మీరు, నా తండ్రిని ఒప్పుకున్న మీరు, ఒప్పుకున్న తర్వాతే దెబ్బతింటున్న దశ చూస్తుంటే నేను ఇంకా తట్టుకోలేకపోతున్నానండి. మీరందరూ వెళ్ళి మారని వాళ్ళ మార్చవలసిన ప్రయోగంలో ఉండకుండా, పరిస్థితుల్లో పనిలో ఉండకుండా మిమ్మల్ని మీరు ఈ దొంగల మాటలు విని ఒక చోట ఉండిపోతున్నారే మోసగించుకుంటూ. దేవుని పిల్లలారా, దేవుడు అందుకేనా మిమ్మల్ని కన్నాడు, అందుకేనా దేవుడు ఈ లోకానికి పంపాడు. ఎందరో సమిధిలై రాలిపోతున్నారు, వాళ్ళకి ఈ మాటలు చెప్పేది ఎవరు, వెళ్ళేది ఎవరు? మీరు వినాలిగా. ఈ దొంగ బోధకుల మాటలు నమ్మి ఆ దొంగలను పోషించటానికి, ఆ దొంగలకు పొలాలు కొనడానికి, ఆ దొంగలకు కట్టడాలు నిర్మించడానికి, ఆ దొంగలకు కోట్ల రూపాయలు కూడబెట్టడానికి మీరు కానుకలుస్తున్నారే తప్ప, మహాజ్ఞానాన్ని ప్రపంచానికి ప్రకటించటానికి, మన చుట్టూ ఉన్న వారిని కాపాడటానికి ఏ క్రైస్తవ కుటుంబం ఆలోచిస్తుంది చెప్పండి? నా రోగం తీస్తారా, డబ్బులు ఇస్తాను, ప్రార్థన చేయండి, కానుక పంపుతాను అంటున్నారు. యేసుక్రీస్తు గురించి పనిచేయండి అర్రా. ఆయన చనిపోయాడు సిలువులో మహానుభావుడు, తన చివరి రక్తపు బొట్టు వరకు కార్చిన మహనీయుడు మన అన్నయ్య, మన తండ్రి పంపగా వచ్చిన వారిని అతి కర్కశంగా చంపిందండి యూద జాతి, యూద మతం. ఆ మతం అనే ఛందస్సవాదంలో యూదులు చేసిన కుట్రలో సమిధగా మారిపోయాడండి నీవు నేను నమ్ముకున్న యేసుక్రీస్తు. అన్నక జరిగిన అన్యాయం ఈరోజు అందరికీ జరుగుతుందండి, మనకి కూడా జరుగుతుందండి, మనకి కూడా జరుగుతుంది. మంచి మాటలు చెప్పినందుకు కాదు, అందుకే ప్రతిరోజు ఆ వాక్యం వింటున్నారు, నేను సత్యమును చెప్పుచున్నాను మీరు నన్ను నమ్మరు. ఈరోజు మీరు నమ్ముతారనే గంపెడ ఆశతో నేను నా పట్టణానికి వెళుతున్నాను. సెలవు.